కొత్త పన్ను విధానంలో కొత్త స్లాబ్లు, బడ్జెట్లో ప్రకటన. సో ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు శ్రీకారం చుట్టే అవకాశం అయితే ఉంది. కొత్త స్లాబ్లు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. బడ్జెట్లో ఈ మేరకు అయితే ప్రకటన అయితే చేయబోతున్నారు. సో ముఖ్యంగా ఉద్యోగులను ఉద్దేశించి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బడ్జెట్లో కీలక నిర్ణయం వెలువరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను అనేది 5 లక్షల వరకు లోపు అయితే పెంచాలని చెప్పేసి 5 లక్షల వరకు కూడా పరిమితిని అయితే కోరుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయంపై 5% అయితే ప్రజెంట్ అయితే తీసుకుంటున్నారు. అయితే 5 లక్షల వరకు కూడా పెంచాలని చెప్పేసి ఎప్పటి నుంచో అటు ఉద్యోగులు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో కొత్త స్లాబ్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు మొత్తం మీద. అయితే ప్రస్తుతం 15 లక్షలు ఆ పైన పన్ను మొత్తానికి 30% పన్ను అయితే వర్తిస్తుందన్నమాట. ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు క్లియర్గానే. సో దీన్ని బట్టి కొంతవరకు ఉద్యోగులకు అయితే శుభవార్త కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. 1 ఫిబ్రవరి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారన్నమాట. ఉద్యోగులందరికీ ఇక్కడ గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, నేను అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.